ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ గారు నిన్న ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు. అయితే ఆ పథకం వచ్చేసి మనకు ముఖ్యంగా మహిళలకు సంబంధించి అయితే విడుదల చేశారండి. అయితే ఈ పథకానికి సంబంధించి కొందరు డ్వాక్రా మహిళలు కూడా డబ్బులు అయితే జమ అయ్యాయి. అయితే ఆ పథకం పేరేంటి, అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు మనకు డబ్బులు అయితే పడుతున్నాయండి. సో అది ఏ పథకానికి సంబంధించి పడుతున్నాయి, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పని నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఏపీ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. అట్లయితే సీఎం జగన్ గారు నిన్న ఒక పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు. అయితే ఆ డబ్బులు అనేవి ఇప్పుడు మనకు ఖాతాల్లో జమ అవుతున్నట్టుగా ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్లో డబ్బులు జమ అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులను లబ్ధిదారుల యొక్క ఖాతాల్లో ప్రభుత్వం అయితే జమ చేసింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో అయితే డబ్బులను అయితే విడుదల చేశారు. ఈ పథకం కింద మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వెలమ, ఆర్యవైశ్య కులాలకు చెందిన 45 నుండి 60 ఏళ్లలోపు పేద మహిళలకు ప్రభుత్వం 15,000 రూపాయల చొప్పున అయితే జమ చేసింది. సో మొత్తం మనకు 439,068 మంది ఖాతాల్లో 658.60 కోట్ల రూపాయలను ఈ అమౌంట్ అనేది విడుదల చేశారండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మనకు నిన్నైతే విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ డబ్బులు అనేవి మనకు ఖాతాల్లో జమ అవుతున్నాయండి. తప్పనిసరిగా మీరు బ్యాంక్ అకౌంట్లు అయితే చెక్ చేసుకోండి. అయితే డ్వాక్రా మహిళలు కూడా కొందరికి అయితే జమ అవుతున్నాయి అన్నాను కదా, సో అది ఎవరికంటే ఇక్కడ మనం మీరు ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వెలమ, ఆర్యవైశ్య కులాలకు చెందిన మహిళలు ఎవరైనా డ్వాక్రా గ్రూపుల్లో ఉండి అలాగే 45 నుండి 60 సంవత్సరాల లోపల మధ్య వయసు కలిగి ఉండి అప్లై చేసుకుని ఉంటే కనుక అలాంటి వాళ్ళకు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయండి. సో ఇదండి మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. తప్పకుండా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి. లేదంటే కనుక మీ యొక్క బ్యాలెన్స్ అనేది గూగుల్ పే ద్వారా లేదంటే ఫోన్పే ద్వారా చెక్ చేసుకొని అమౌంట్ వచ్చిందా లేదా అని చెప్పి అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.